हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు ఈ రోజు మనం తమిళనాడు స్పెషల్ ఉప్పు ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ రెసిపీ బియ్యంతో చేయడం వలన చాలా హెల్తీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ లోకి 1.5 గ్లాస్ పచ్చి బియ్యం తీసుకొని నీళ్ళు వేసి క్లీన్ చేసి 5 గంటలు నానబెట్టుకోవాలి 5 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్ గా ఏమ అవసరం లేదండి కొంచెం నొగ్గా ఉంటే సరిపోతుంది బ్యాటర్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా జారుడుగా ఉండాలి పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు 4 ఎండిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్ కి సరిపడా salt వేసుకోవాలి ఇది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత వెంటనే బ్యాటర్ ని వేసి మిక్స్ చేసుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా పిండిని తీసుకొని చూడండి ఇలా మెత్తగా ఉంది చేతికి ఏమీ అంటుకోకుండా అంటే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం పిండిని బాగా మిక్స్ చేసి తీసుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇప్పుడు నిమ్మకాయ సైజ్ లో ఉండలుగా చేసి తీసుకోవాలి అన్నిటిని ఈ విధంగా చేసి రెడీగా పెట్టుకోవాలి స్ట్రీమ్ కోసం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని నీళ్ళు వేసి ఒక ప్లేట్ లో లైట్ గా ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న ఉండల్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలి తర్వాత ఓపెన్ చేసి తీసుకోవాలి అంతేనండి ఉప్పు ఉండలు రెడీ అయిపోయింది ఇది అన్ని జనరేషన్స్ వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకునే రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా గాని ఈవినింగ్ స్నాక్స్ గా గాని తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి